విక్రమ్ గారు, విక్రమ్ గారు, ఈ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈ ఓటింగ్ జరగటం వలన, అంటే ఎవరైతే ప్రజలు ఓటు తీర్పు వెళ్ళటం జరిగినటువంటి ఎన్నికల వలన ఏ పార్టీకి ఉపయోగం, ఏ పార్టీకి నష్టం, ఏంటి ఆ ఈక్వేషన్ ఎట్లా చూడవచ్చు? రెండోది, జనసేన పార్టీ దాదాపు 150 పంచాయతీలు గెలిచిందన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే కనీసం చాలా దగ్గర ప్రధానమైనటువంటి నేతలు ఉన్న దగ్గర కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది రాజకీయ పార్టీలకి సింబల్ లేకపోయినప్పటికంటే పునాది ఏర్పరచుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. అంటే ప్రతి గ్రామంలో జెండాలు మోసేవాళ్ళు, కార్యకర్తలు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల పంచాయతీ ఎన్నికల్ని చాలా రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే, అందులో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా మొట్టమొదటి నుంచి కూడా, ఎందుకంటే విలేజ్ కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి, అక్కడ ప్రతి గ్రామంలో కూడా పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు మాకు వార్డు స్థాయిలో కూడా కమిటీలు ఉన్నాయని చెప్పినటువంటి బీజేపీ, మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా అసలు గెలవపోవటం, పైగా దాన్ని అసలు వాళ్ళు ఎక్కడ సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా ఈ పంచాయతీ ఎన్నికల్ని మనకు కనపడలేదు. అంటే వాళ్ళకి ఉన్నారా వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఉన్నారా లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఇది గ్రామస్థాయికి పెనిట్రేట్ అవడానికి రాజకీయ పార్టీకి ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అందువల్ల ప్రధాన రెండు పార్టీలు ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ సిపి కూడా ఎక్కడ కూడా కమిటీలు లేవు. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, ఆ ఎమ్మెల్యేలు వల్ల వాళ్ళకి అక్కడ అభ్యర్థిని నిలబెట్టుకోగలిగారు, అంటే వాళ్ళ ఫాలోవర్స్ ని అభ్యర్థులుగా చేశారు తప్ప కమిటీలు అంటూ ఆ పార్టీకి కూడా ఉన్నట్టుగా నాకైతే నేను అనుకోవట్లేదు. ఒక తెలుగుదేశం ఇవాళ తెలుగుదేశం పార్టీ చాలా అంటే డిమోరలైజ్ అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో అంత ఫైట్ ఇచ్చింది అని అంటే కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా గ్రామ స్థాయిలో ఆ పార్టీకి పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉంది. ఇవాళ రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే చాలా చోట్ల వాళ్ళు కూడా ఎన్నికని తమ తమ ఎన్నికగా భావించడం, అంటే తెలుగుదేశం ఎన్నికగా కాకుండా తమ ప్రతిష్టకి కోసం ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టారు. సరే వాళ్ళు అన్ని రకాలుగా కూడా అంటే వడ్డారని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇవాళ మిగతా రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా జనసేనకి ఇది ఒక మంచి అవకాశం ఉండి ఉండేది. జనసేన కనుక ఈ ఎన్నికల మీద కనుక చేస్తుంటే ఈ రెండు పార్టీల మీద వైముఖ్యం విముఖత కలిగినటువంటి వాళ్ళు ప్రజలు జనసేనకి ఏమైనా చేసిండేవాళ్ళేమో, కానీ జనసేన దురదృష్టవశాత్తు గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా వాళ్ళని అంటే ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఎందుకంటే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఉండాలి కింద స్థాయికి పై స్థాయికి. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇందాక మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను చూశాను, వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు, కంప్లైంట్లు ఎస్సీసీకి కొన్ని వేల సంఖ్యలో కంప్లైంట్లు ఇచ్చారు 4 విడతల్లో. ఎందుకు ఇచ్చారు? అక్కడి నుంచి వీళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. అంటే ఒక గ్రామంలో ఈ విధంగా, సపోజ్ చిత్తూరు జిల్లాలోనూ ఒక పంచాయతీలో ఈ విధంగా జరుగుతున్నదని రాష్ట్ర పార్టీకి వెళ్తే రాష్ట్ర పార్టీ అక్కడి నుంచి వెంటనే ఎస్సీసీకి ఎలర్ట్ చేయటం, లేకపోతే ఇక్కడ జరుగుతున్నది ఎస్ఐఓ లేకపోతే మిగతా అధికారులు ఏదో చేస్తున్నారు, రీకౌంటింగ్ కి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కరెంట్ తీసేస్తున్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ అనేకం చేశారు. ఎందుకు చేశారు అని అంటే వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఉన్నది, టూ వే కమ్యూనికేషన్ ఉంది, రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయికి, కింద స్థాయి నుంచి పై స్థాయికి. ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ మిగతా చోట్ల లేదు. అందువల్ల అది మిగతా పార్టీలకి కనుక ఈవెన్ వామపక్షాలు కూడా ఆ మాటకు వస్తే వామపక్షాలు కూడా చేయలేకపోయాయి. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎందుకు వదిలేశారు అనేటువంటిది తెలియదు. ఇది చిన్నదా పెద్దదాని కాదు. అక్కడ అభిమానుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, పెంచుకోవాలి నాయకత్వాన్ని. ఎందుకంటే గ్రామస్థాయిలో ఇందాక ప్రసాద్ గారు చెప్పారు మంచి పాయింట్ అది, ఎందుకంటే చెక్ పవర్ ఉంది. చెక్ పవరే కాదండి, ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధి పనుల్ని గ్రామ సభ ద్వారా నిర్ణయించేటువంటి ఏకైక వ్యవస్థ మీకు పంచాయతీ వ్యవస్థ. మిగతా ఎక్కడ కూడా ఉండదు. పైనుంచి ఏ వాళ్ళ ప్రయారిటీలతో చెప్పిన తీసుకుంటారు తప్ప ఇక్కడ గ్రామ సభలో ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో అభివృద్ధి పనులు అవి వాటిని చేపట్టాల్సినటువంటి అవసరం అవకాశం మీకు పంచాయతీలో ఉంది. అందువల్ల ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కొంత ఫైట్ ఇవ్వగలిగింది. తెలుగుదేశం పార్టీ డిమోరలైజ్ అయినప్పటికీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వాళ్ళకి నాయకులు లేరు, నాయకులు ముఖం చాటేశారు అనేక సందర్భాల్లో, అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్, అదే విధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి
కార్యకర్తలు కొంత వాళ్ళు ఫైట్ చేయగలిగారు, నిలువరించడానికి ప్రయత్నం చేశారు, సరే గెలిచారా ఓడారా అనేది వేరే సంగతి కానీ, బట్ మొత్తం మీద ఏంటంటే వాళ్ళని మనం తీసిపారేయడానికి వీల్లేదు. తెలుగుదేశం పార్టీ స్టిల్ ఇట్ ఈస్ ఏ ఫోర్స్ టు రికన్ విత్ అనేటువంటి ఒక వాస్తవం అయితే బయటకు వచ్చింది. ఓకే విక్రమ్ గారు, కృష్ణాంజలి గారు, అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ పంచాయతీల ద్వారా ఈ వైసీపీకి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, టీడీపీకి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అంటే ఓటింగ్ జరగటం ద్వారా 151-23 స్థానాలు, ఈ రేషియోలో ఉన్నటువంటి పంచాయతీలు ఎట్లా చూడవచ్చు, ఏంటి అంశాలను ఎట్లా చూడవచ్చు? వంశీ గారు, ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇది గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికలైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల యొక్క వాస్తవమైనటువంటి బలాబలాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో బయటపడ్డాయి. ఎందుకోసం అంటే రాజకీయ పార్టీలకు క్షేత్ర స్థాయిలో వాళ్ళ బలం ఎంత ఉండే దానికి అనుగుణంగానే రేపొద్దున జరిగేటువంటి అసెంబ్లీ కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అన్ని కూడా ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఆయా పార్టీలకు ఉండేటువంటి బలాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఏమిటి, అదేవిధంగా ఘోరంగా ఓటమి పాలైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి తెలుగుదేశం పరిస్థితి ఏమిటి, అసలు జనసేన ఆ అధినాయకుడే ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో వాళ్ళ బలం ఏమిటి, ఈ 3 అంశాలు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆ రాజకీయ ముఖ చిత్రం అనేటువంటి బయటపడింది. నా అభిప్రాయం ప్రకారం అయితే, నా అబ్జర్వేషన్ ప్రకారంగా ఈ 4 విడత ఎన్నికలకు సంబంధించిన అంశాలను మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సంపాదించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల పరంగా 50% పైన వచ్చినాయి. అదేవిధంగా సీట్ల సంఖ్య చూస్తే 85% వచ్చింది. అదేవిధంగా మీకు 15% తెలుగుదేశం సీట్లు వస్తే 40% పైగా ఓట్లు వచ్చింది. ఇప్పటికైనా మన పంచాయతీ ఎన్నికల్లో మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 85% సీట్ల నుంచి ఈ రోజున 70% సీట్లకు తగ్గిపోయినటువంటి పరిస్థితి పంచాయతీలను బట్టి నా అర్థమవుతుంది. ఇది నేనేమి తెలుగుదేశానికి 40% పైగా సీట్లు వచ్చినాయని తెలుగుదేశం క్లెయిమ్ చేసుకున్న దాని ప్రకారంగా చెప్పలేదు. నాకు కూడా కొంత అబ్జర్వేషన్ ఉంది, దాని ప్రకారంగా చెప్తున్నాను. ఈ రోజున 17% సీట్లు సంపాదించుకున్నటువంటి అసెంబ్లీలో సీట్లు సంపాదించుకున్నటువంటి తెలుగుదేశం ఈ రోజున దాన్ని 25% పెంచుకోగలిగింది. ఈ రోజున 5% నుంచి 7% వరకు కూడా జనసేన ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో బాగా వేసింది. అంటే మీరు వాస్తవమైనటువంటి పరిస్థితి ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పాలనకు సంబంధించిన దాంట్లో కొంత అసంతృప్తి అనేటువంటి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. అది వ్యతిరేకతగా పూర్తి స్థాయిలో మారకపోవచ్చు, కొంత అసంతృప్తి కనపడింది. అదే విధంగా అధికార పార్టీకు విన ఓట్లు వేయకపోతే ఈ మాకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు రావు అనేటువంటి భయము, అలాంటి బెదిరింపులు కూడా కొంతమేర ప్రజల్లో పనిచేసినాయి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు ఒక గ్రామ స్థాయిల్లో ఆయా ఏదైతే నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే స్థాయిలో శాసనసభ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్న చోట వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చాయి, బలహీనంగా ఉన్న చోట వాళ్ళ ఫలితాలను కనీసం పోటీ పడి ఇవ్వలేనటువంటి పరిస్థితి కొన్ని చోట్ల. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం కొంత పుచ్చుకున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు ఉండేటువంటి బలాన్ని నిలుపుకోవటంలో కొంత అసంతృప్తి, ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి తెలుసుకోవటానికి ఎన్నికలు పనిచేసే. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ కూడా కొంత బలం ఈ రోజున ఉంది. ఈ రోజున బీజేపీ ఏం చెప్తుంది, జనసేన మేము కలిసి రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీ రేపొద్దున సీఎం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ లో చెప్తుంది. ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి క్షేత్ర స్థాయిలో వాళ్ళ యొక్క బలం ఏమిటి అనేటువంటి బట్టబయలేదు. ఈ రోజున జనసేన పటిష్టంగా కనపడింది. బీజేపీ పూర్తిగా ఈ రోజున గ్రామీణ స్థాయిలో ఎక్కడా కూడా కనీసంగా ఒక ప్రభావం, అంటే ఒక సర్పంచ్ స్థాయిలో గ్రామ స్థాయిల్లో బీజేపీ అనేటువంటిది ఉంది అనేటువంటి ఒక ఉనికి కూడా కనపడనటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ యొక్క బలం అనేటువంటిది మనకు కనపడింది. రైట్, అంటే బీజేపీ చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఈ రోజున రాష్ట్రంలో మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం, మేము సీఎం కాబోతున్నాము, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఒక డెవలప్. రైట్ రైట్ కృష్ణాంజలి గారు, అంటే కన్నా జనసేన మాత్రం కొంత
తన బలాన్ని పుంజుకోవడానికి కొంత అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది కూడా వాళ్ళు. అదే విక్రమ్ గారు అదే అన్నారు, ఇంకొంచెం గ్రౌండ్ లెవెల్లో ముందుగా ప్లాన్ చేసినట్టయితే ఇంకొంచెం బాగుండేదని. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా 29 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పంచాయతీల్లో ఈ స్థాయిలో వచ్చినటువంటిది ఇంకే రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉండుండదేమో, మిగిలిన రాష్ట్రాలు కూడా నాకైతే మరి ఆ పరిస్థితి ఈ రిజల్ట్స్ అయితే ఉండుండవేమో. సరే నాగేశ్వరరావు గారు, ఏంటి అసలు ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్, అంటే ఇందాక వారు చెప్పినట్లు పునాది ఎక్కడైతే పునాది ఉంటుందో పునాది అనేటువంటి పంచాయతీల దగ్గర నుంచి మొదలవుతుంది పార్టీలకి, విక్రమ్ గారు చెప్పినట్టు, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఓటింగ్ జరిగినటువంటి విధానం ఏంటి, ప్రజల్లో వ్యక్తమైనటువంటి ఆ భావాలు ఏంటి, ఏ రకంగా చూపించారు ఓటింగ్ ద్వారా? సార్, ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు చేంజెస్ కనిపించాయి. జనసేన పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆ పార్టీ అధ్యక్షుడు విశాఖపట్నంలో గాజువాకించే పోటీ చేసి ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీ ఖాతా తెరిచింది. ఎందుకంటే ఓటింగ్ అన్నది వినియోగించుకోగలిగారు వాళ్ళు. ఇక భారతీయ జనతా పార్టీ మరి ఎందుకనో క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేకపోయిందని మనం చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఉత్తరాంధ్రకి కంచుకొట్టుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల్లో చాలా దారుణమైనటువంటి ఇబ్బంది పడినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అదే దారుణమైనటువంటి పరిస్థితి ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రముఖుల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందడం కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చర్చగా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఉదాహరణకి బండారు సత్యనారాయణమూర్తి గారిని మనం తీసుకున్నట్టయితే ఆయన అసెంబ్లీలో ఓడిపోయారు, వాళ్ళు సతీమణి పోటీ చేసి ఓడిపోవడం కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరమైన విషయంగా మనం చెప్పవచ్చు. ఇక అధికార వైఎస్ఆర్ సిపి విషయానికి వచ్చినట్టయితే గెలిచిన వాళ్ళందరూ నావాలనుకున్న స్థితిలోకి వచ్చిందంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బలవంతంగా చేశారా బలహీనంగా చేశారా అనుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఉన్నాడు, మరి ఆ వ్యక్తిని కూడా జైలు పాలు చేశారు, మరి ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభావంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వారు గట్టిగా పోటీ ఇవ్వగలిగారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేకమైన దృష్టి సారించినప్పటికీ కూడా ఓటింగ్ సరళ మనం కానీ చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ వారికి గట్టి పోటీ ఇచ్చింది, జనసేన పార్టీ ముందుకు వెళ్ళింది, భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే వామపక్షాలకి కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పారిశ్రామిక క్షేత్రం ఇది. మరి వామపక్షాలు ఈ ఎన్నికలను వినియోగించుకోలేకపోయే అనిపిస్తుంది, ఎందుకంటే గలన ఇప్పేటువంటి వామపక్షాలు ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఎందుకని వారు వెనక్కి తగ్గారేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందని మనం చెప్పలేము, ఎందుకంటే గట్టి పోటీని ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ పోటీలో నిలవడానికి చాలా ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. జనసేన పార్టీ మాత్రం చక్కగా తను అనుకున్న వ్యూహరచనలో వెళ్ళింది. క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఉనికి లేదు. మరి అటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండడమా మళ్ళీ అన్ని పక్కన పెడితే చక్కగా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలిగింది. వామపక్షాలు పోటీ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. నాగేశ్వరరావు గారు, అయితే ఒక అభిప్రాయం ఏంటంటే జనసేన ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఎంతో కొంత టీడీపీతో కలిసి కంటెస్ట్ చేసింది అనేటువంటి చర్చ కూడా ఉంది, వాళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందంతో. మిగిలినటువంటి ఆ పరిణామాలు మరి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయో. యా నాగరాజు గారు నమస్కారం అండి. ఏంటి రాయలసీమకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్, అంటే జనరల్గా ఉత్తరాంధ్రాలు కూడా కొద్దిగా అంటే కోస్తాలు కూడా కొంచెం ఘర్షణ జరిగినప్పటికీ రాయలసీమలో కొంచెం పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందాక గోశాల ప్రసాద్ గారు చెప్పినట్టు గతంలో బాంబులు గట్రా అట్లాంటివి ఉండే, ఈసారి ఆ బాంబులు గట్రా మోతలు లేకుండా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది, అది ఒక సుపరిణామే. అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి, ఓటింగ్ సరళ విధంగా ఉంది, జరిగినటువంటి పంచాయతీల్లో సరే అధికార పార్టీ చాలా బలంగా పనిచేసినప్పటికీ చాలా, కానీ ఓ ప్రజల తీర్పుని ఎలా చూడొచ్చు, ఎలాంటి భావజాలం వ్యక్తమైంది? సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఈ ఎన్నికల్లో రాయలసీమలోను రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి స్పష్టమైపోయింది సార్. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీలు రెండు, తెలుగుదేశము వైఎస్ఆర్ పార్టీ అని క్లారిటీ వచ్చింది. ఇది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే జరగబోతుంది. ఇక ప్రధానంగా రాయలసీమలో అయితే
ఈసారి పోలీసుల ద్వారా బెదిరింపులు, గ్రామీణ స్థాయిలో బెదిరింపులు, ధన ప్రభావము, వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పోతాయనే బెదిరింపులు పెద్ద ఎత్తున జరిగాయి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడే కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకంగా కారంలో కోటి రూపాయలు పంచారు, ప్రత్యేక దాని మీద అడ్డిషన్ పే చేశారు, అక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని కామెంట్ చేశారు. అది వాస్తవమే. రాయలసీమ వ్యాప్తంగా కూడా అధికార పార్టీదే పైచేయిగా మారింది ఎన్నికల్లో. గత ఎన్నికల్లో కూడా రాయలసీమ వ్యాప్తంగా 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 1, 3 సీట్లు మాత్రమే వచ్చాయి 52 సీట్లలో. రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి సార్, 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, 49 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చాయి. రాయలసీమ జిల్లాలో అనంతపురం లాంటి జిల్లాలు కంచుకోటగా ఉండే టీడీపీకి ఉండే బీసీ సీట్లు ఎక్కువ ఉండే ఈ జిల్లాల్లో కూడా ఈసారి మార్పు స్పష్టంగా కనిపించింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వల్ల స్తబ్దత పోయి గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పునరుత్తేజం పొంది ఆ శ్రేణులని పునరుత్తేజం పొందినాయి. ఎలక్షన్ లో ఓడిపోయిండొచ్చు, బెదిరింపులకు గురైండొచ్చు, కానీ ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోయిండొచ్చు, కానీ శ్రేణులు ఉత్తేజపరితంగా మారిపోయాయి. ఇది తెలుగుదేశానికి లాభం చేకూర్చింది. రాజకీయంగా సీట్ల సంఖ్యలో లాభం చేయకపోయిండదు, కానీ శ్రేణులు మాత్రంగా ఉన్నాయి. రాయలసీమలో గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వైఎస్ఆర్ పార్టీదే స్థానిక పంచాయతీ ఎన్నికలు కూడా పైచేయిగా మారింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఇంత స్థాయిలో దౌర్జన్యం ఉండకపోవచ్చు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కొద్దిగా మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తుంది.